మనందరికి ఉపయోగపడే ఒక టిప్ ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. మనం డైలీ వంట చేసేటప్పుడు గ్యాస్ సిలిండర్ ఎప్పుడు పెట్టామో, ఎన్ని రోజులు వస్తుందో, ఎప్పుడు అయిపోతుందో అని టెన్షన్ పడుతూ ఉంటాము. జనరల్గా మనం గ్యాస్ వెట్ ఎంత ఉందో చూస్తూ ఉంటాము, అటు ఇటు కదిపిస్తూ అలా షేక్ చేస్తూ ఉంటాం. అలా చేయడం వల్ల చాలా కష్టంగా ఉంటుంది. అలా కాకుండా గ్యాస్ సిలిండర్లో గ్యాస్ ఎంతవరకు ఉందో చూడడానికి చాలా డౌట్లు ఉంటుంది. అయితే గ్యాస్ లెవెల్ ఎంతవరకు ఉందో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోలోకి వెళ్ళిపోదామని ముందుగా బౌల్లోకి వాటర్ తీసుకుని నాప్కిన్ బాగా తడపాలండి. ఇది ఇంట్లో నేను యూజ్ చేసే బండ, ఇదేమో ఫుల్ బండ. అయితే ఈ రెండింటిని నాప్కిన్తో తడిపిన వాటర్లో ఈ పైనుంచి కింద వరకు తుడుస్తున్నానండి రెండింటిని. ఇలా తుడిసాక 4-5 నిమిషాలు వెయిట్ చేయాలండి. మీరు ఫ్యాన్ కనుక వేసి ఉంటే ఫ్యాన్ ఆఫ్ చేసేయండి. ఇలా తుడిసాక మన గ్యాస్ లెవెల్ ఎంతవరకు ఉందో తెలుస్తుంది. 4-5 నిమిషాల తర్వాత చూద్దాము. ఇదిగో 4-5 నిమిషాల తర్వాత చూస్తేనండి నేను వాడుతున్న గ్యాస్ బండ ఇగో తడి ఇక్కడ వరకు వచ్చి ఆగిపోయింది. ఇదంతా ఆగిపోయింది చూసారా, అంటే నాకు ఈ గీత వరకు గ్యాస్ బండ గ్యాస్ ఉందని మనకు తెలుస్తుందండి. ఇంతవరకు లెవెల్ గ్యాస్ లెవెల్ ఉందని మనకు అర్థమవుతుంది. ఇది చూసారా నాకు ఫుల్ బండ కాబట్టి ఈ పైనుంచి కింద వరకు మనకు ఆరకుండా అలానే ఉంది, అంటే నాకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నాకు గ్యాస్ ఉందని అర్థమవుతుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి, ఇబ్బంది పడకుండా. మీకు ఇలా ట్రై చేయడం వల్ల మీ గ్యాస్ ఎంతవరకు ఉందో మీకు తెలుస్తుంది సింపుల్గా. అయితే ఇంకోటి చెప్పాలండి మీకు, ఇక్కడ వచ్చేసి మీకు గ్యాస్ మనకి ఎక్స్పైర్ డేట్ అవి మనకు తెలుస్తుందండి. కొంచెం మంది తెలుస్తుంది, చాలామందికి తెలియదండి. అయితే మీకు చూపిస్తాను, ఇక్కడ D21 అని ఉంది కదా, D21 అంటే మనకి డిసెంబర్ 2001 వరకు మనకి ఈ గ్యాస్ బండ ఎక్స్పైర్ అవ్వకుండా ఉంటుంది. ఇగో దీంట్లో చూసారా, D24 అంటే డిసెంబర్ 2024 వరకు నాకు ఈ బండ ఎక్స్పైర్ అవ్వకుండా ఉంటుందని అర్థమవుతుందండి. అలాగే వచ్చేసి మీకు 15.9 అంటే మనకి వెయిట్ అన్నమాట, గ్యాస్ సిలిండర్ వెయిట్ మనకి 15.9 అని అక్కడ వేస్తారండి అది. ఇంకోటి ఏంటంటే మన సిలిండర్లో ఎల్పిజి గ్యాస్ వచ్చేసి 85 లిక్విడ్ స్టేట్ లెవెల్లో ఉంటుందండి. లిక్విడ్ 5 పెట్రోలియం గ్యాస్ మిగతాది ఎల్పిజి గ్యాస్ స్టేడియంలో ఉంటుంది. లిక్విడ్ గ్యాస్ ఉపయోగించినప్పుడు గ్యాస్గా వచ్చి మనకు గ్యాస్ వెలుగుతుంది. అలాగే ఇంకోటి వచ్చేసండి మనకి ABCD అని ఉంటాయండి బండల మీద, నాకైతే ప్రస్తుతానికి లేవు. ఒకవేళ మీకు ఉంటే కనుక చూడండి, ABD అని డౌట్ మీకు వస్తుంది ఏంటి అని. అయితే ఏ అంటే అండి జనవరి, ఫిబ్రవరి, మార్చి ఆ టైంలో ఈ బండలు మనకి తయారు చేస్తారనండి. బి అంటే ఏప్రిల్, మే, జూన్. సి అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. డి అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అని అర్థం వస్తాయండి అవి. అందుకే ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.